మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. వెచ్చని గాలులతో రోజు రోజుకు వాతావరణం వేడెక్కుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే 2 నెలలు ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించడం పట్ల ప్రజలు మరింత భయాందోళనలకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా క్రమక్రమంగా ఎండల తీవ్రత పెరుగుతోంది. ఎండతో పాటు వేడిగాలుల ప్రభావంతో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చిలోనే ఇలా ఉంటే ఏప్రిల్ మే నెలల్లో వాతావరణం నిప్పుల కొలిమిలా మారే అవకాశం కనిపిస్తోంది. వేసవి ప్రారంభానికి ముందే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 8 గంటలకే ఎండ ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు ఉంటోంది. దీంతో ఒక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వేడి వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను వాడుతున్నారు. రానున్న రోజుల్లో ఎండల ప్రభావంతో 45 నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రతలతో పాటు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. వేసవి కాలంలో వడదెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువ. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తల పట్టేయడం, శరీరంలో సత్తువ కోల్పోవడం, నీరసం రావడం, కండరాలు పట్టేయడం, కళ్ళు బైర్లు కమ్మడం వంటివి జరిగినప్పుడు అప్రమత్తం అవ్వాలి. దాహం వేసినప్పుడు గబాబు నీరు తాగడం కానీ, నీడ పట్టు ఉండడం కానీ చేయాలన్నమాట. ఒకవేళ అటుండి కాకుండా చేయకుండా ఎక్కువ కాలం ఎండలో పనిచేసినా ప్రయాణం చేసినా వాళ్ళకి ఏమవుతుందంటే వెంటనే ఇంకా అట్లాగా వచ్చిన తర్వాత కొంచెం కళ్ళు తిరగడం కానీ ఎండకు రక్షణగా గొడుగు, టోపీలు, హెల్మెట్ను ధరించాలని, బిగువైన దుస్తులు కాకుండా వదులైన కాటన్ దుస్తులను ధరించాలి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని ఉంటే తప్ప బయటికి వెళ్లకపోవడం మంచిది. ఇంట్లో వృద్ధులు, పిల్లలకు అందుబాటులో నీళ్లు ఉంచాలి. మూత్రం పచ్చరంగులో ఉంటే సాధారణ రంగుకు మారే వరకు నీళ్లు తాగుతుండాలి. ఆల్కహాల్, స్పైసీ ఫుడ్, కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీంలకు దూరంగా ఉండాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. కీరదోస, పుచ్చకాయ, ఖర్జూరాలు తినడం ప్రయోజనం. లేదా వాటితో తయారు చేసిన జ్యూస్ తాగాలి. ఎండాకాలంలో 5 నుంచి 10 లీటర్లు నీరు తప్పనిసరిగా తాగాలి. ఎక్కువ నీటి శాతం పెంచే విధంగా కొబ్బరి నీళ్ళు కానీ, పుచ్చకాయ నీళ్ళు కానీ, మజ్జిగ కానీ, మామూలు నీళ్ళు కానీ, అట్లా ఎక్కువ నీటి శాతం ఎక్కువ తీసుకుంటే చాలా వరకు తగ్గించుకోగలుగుతాం. మెయిన్ ఎండాకాలంలో కూడా ఎండలో తగలకుండా ఎండల్లో పనులను తగ్గించుకోవడం కానీ లేకపోతే తిరగడం కానీ తగ్గించుకుంటే కొంచెం ఆటోమేటిక్గా మనం ఎఫెక్ట్ రాకుండా ఉంటాయన్నమాట. వేసవి కాలంలో ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.